Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కృష్ణపట్నంలో హైడ్రామా మళ్ళీ ఆనందయ్య అదృశ్యం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. గత 10 రోజులుగా ఎవరి నోట విన్నా ఆనందయ్య టాపిక్ తప్ప మరొకటి లేదు. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు ఆనందయ్యపైనే పడ్డాయి. వారం రోజుల క్రితం అదృశ్యమైన ఆనందయ్య ఈ నెల 28వ తేదీ రాత్రి తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఇప్పటికే ఆనందయ్య ఆచూకీ చెప్పాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. అయితే ఆనందయ్య ఇంటికి రావడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు ఆయనకు రక్షణగా ఇంటి ముందే నిద్రించారు. అయితే 29వ తేదీ తెల్లవారుజామున ఆనందయ్య మళ్ళీ కనిపించకుండా పోయారు. అయితే ఆనందయ్యను పోలీసులే ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున ఆయన్ను కృష్ణపట్నం పోర్టుకు తరలించినట్లు సమాచారం. ఆనందయ్యకు భద్రత కల్పించడం కోసమే తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆనందయ్యను తరలించడంపై కృష్ణపట్నం గ్రామస్తులు మండిపడుతున్నారు. 29వ తేదీ ఉదయం కూడా ఆనందయ్య ఇంటి వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు గ్రామ సరిహద్దుల్లో కూడా చెక్పోస్టులను ఏర్పాటు చేసి స్థానికులనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత మందు పంపిణీ చేస్తానని ఆనందయ్య ప్రకటించారు. మందు పంపిణీ చేస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మి ఎవరూ కృష్ణపట్నం రావద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అవసరమైన మూలికలు లభించిన తర్వాతే మందును ఇస్తామని ఆనందయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే ఆనందయ్య మందుపై ఆయుష్ అధికారులు, టీటీడీ ఆయుర్వేద వైద్యులు దీనిని పరిశీలించారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని స్పష్టం చేశారు. దీంతో మందుపై అందరికీ మరింత నమ్మకం పెరిగింది. అయితే ప్రస్తుతం సీసీఆర్ఏఎస్ అధ్యయనం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మందుపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించడంతోనే లోతుగా అధ్యయనం జరుగుతోంది అన్నారు. ఇప్పటికే సీసీఆర్ఏఎస్ తన అధ్యయనం పూర్తి చేస్తుందని, నివేదిక నేటికి సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆ నివేదికలేముందు అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తి పెంచుతోంది. మరోవైపు సీసీఆర్ఏఎస్ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం 2 రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అన్నీ బాగుంటే ఈ నెల 31వ తేదీ నుంచి మందును పంపిణీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆనందయ్య మందుకు ఒకసారి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆనందయ్య మందుకు విపరీతమైన డిమాండ్ వస్తున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ దందాను కూడా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.